క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ, గంగానమ్మపేట, తెనాలి. మగువలు మెచ్చిన మార్ట్, నటరాజ్ జ్యువెలరీ మార్ట్, తెనాలి, చీరాల. ఆరోగ్యానికి మరింత. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకులు, ఈ నెల 30 తారీఖున 5 గంటలకు తెనాలి నియోజకవర్గంలో ఆయన పర్యటన ఖరారైంది. ఆలపాటి రాజా గారు నేను మాట్లాడుకుని ఈ కార్యక్రమం యొక్క ఏర్పాట్లు, బహిరంగ సభ ఎక్కడ నిర్వహించాలి అనే అంశాలపైన చర్చించుకుని, ముందుగా పురవేదిక దగ్గర మన తెనాలి మార్కెట్ కాంప్లెక్స్ సమీపంలోనే ఆ సభ నిర్వహించాలని నిర్ణయించుకున్నాం. ఇంకా కొన్ని ఏర్పాట్లు చేయాల్సినవి, వాటి గురించి తెలుగుదేశం పార్టీలో ఉన్న రాష్ట్ర టీం కూడా పర్యటించి ఖరారు చేయాల్సిన అంశాలు ఉన్నాయి. కానీ ఆ రోజు 5 గంటలకు హెలికాప్టర్ ద్వారా శ్రీ చంద్రబాబు నాయుడు గారు తెనాలి నియోజకవర్గంలో పర్యటనకి, అక్కడి నుంచి చెంచుపేట దగ్గర నుంచి మన మార్కెట్ సెంటర్కి రావడం, మార్కెట్ సెంటర్ దగ్గర భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ఈరోజు ఉదయమే ఆలపాటి రాజా గారు నేను కూర్చుని మాట్లాడుకుని నిర్ణయించుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మన నాయకులు వచ్చినప్పుడు అన్ని విధాలుగా మనం స్వాగతించడమే కాకుండా స్థానికంగా ఉన్న అనేక అంశాలపైన ఆయనకున్న అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా రేపటి రోజున తెనాలి నియోజకవర్గానికి ఏ విధంగా మనం ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకున్నామో, ఎటువంటి ఆలోచనతో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఈ ప్రాంతానికి ఏ విధంగా మరొకసారి పూర్వ వైభవం తీసుకొస్తామో అనే వాటిపైన డెఫినెట్గా ఆయన వివరిస్తారు. ప్రజలందరినీ కూడా నేను కోరేది, మా అందరి తరఫున మీరు తప్పకుండా మీరు హాజరయ్యి సభను విజయవంతం చేయండి, ఆశీర్వదించండి. ఈ ప్రస్థానం ఎవరి స్వార్థాల కోసం కాదు, పదవుల కోసం కాదు, కేవలం మన రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని, మన రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు పడుతున్న శ్రమ కష్టాన్ని మీరందరూ కూడా గుర్తించి ప్రతిరోజు ఆయన అనునిత్యం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించుకుంటూ ఆయన చేస్తున్న ఒక కృషిని మీరందరూ కూడా అభినందిస్తారని, తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను.